హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో మా వారు వెజిటేబుల్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా అవి వేటికి అవి అయితే నీట్గా ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట సో మొన్న మీతో అన్నాను కదా వెజిటేబుల్స్ కాస్ట్ బాగున్నాయి అని చెప్పి ఈసారి కూడా పర్లేదంట అండి కొంచెం బాగానే ఉన్నాయంట కాస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేది అలాగ కార్తీక మాసం కదా ఆ మంత్ అంతా చాలామంది వెజిటేరియనే తింటారు కదా ఇంకా అప్పుడు కూడా ఇంకా వెజిటేబుల్స్ కాస్ట్ అయితే బాగుంటాయి ఇంకా నేను ఎక్కడికి అవి ఒకవర్లో అయితే వేసేసి మూడు తీసుకుంటున్నా నన్ను ఇంకా బీరకాయలు చూసారా ఎంత బారున్నాయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయండి చేదులు అసలు అవ్వవు కర్రీ కూడా బాగుంటుంది చాలా బారు వస్తున్నాయి అలాగే ములక్కాయలు కూడా నీట్గా పైన ఒక పొర పొచ్చి పెచ్చి తీసేసుకొని ఒక బాక్స్లో అలా వేసుకుని పెట్టుకుంటే ములక్కాయలు కూడా చాలా రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా ఎక్కడికక్కడ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా సెట్టేశాను ఇంకా స్వీట్ కార్న్ తీసుకొచ్చారు స్వీట్ కార్న్ అంటే మా భవిష్యత్కి చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఇంకా తనకి కూడా ఇష్టం అన్నమాట ఇంకా ఇవన్నీ ఎక్కడికక్కడ వోలిచేసేసి నీట్గా ఒక బాక్స్లో అయితే కొన్ని వేసుకొని మిగిలినవి ఇంకా ఈ పూట స్నాక్స్ ఇద్దామని చెప్పి ఉడికించుకుంటున్నాను ఈవినింగ్ చక్కగా పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పుడు ఆయిల్ ఫుడ్ ఇలాంటివే కాకుండా ఇలా ఫ్రూట్స్ కానీ ఇలా ఇటువంటివి ఇస్తే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది చక్కగా తింటారు కూడా సో మొత్తం ఇలా వల్లిచేసుకున్నాను కొన్ని కొన్నేమో ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను మిగిలిన వాటిల్లో సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద అయితే ఉడికించేసుకుంటున్నాను తను వచ్చేటప్పటికీ చక్కగా ఉడికి చలారిపోయి ఉంటాయి నిన్న స్కూల్కి లేట్గా లంచ్ బాక్స్ ఇచ్చామని చెప్పాను కదా బిర్యానీ ఇవన్నీ చేసేటప్పటికి లేట్ అయిందని ఇంకా రోజు అంటే టీచర్ భవిష్యత్తు రోజు మార్నింగే తెచ్చేసుకో లంచ్ మధ్యాహ్నం వరకు వెయిట్ చేయొద్దు మార్నింగే పెట్టేమని చెప్పు మీ మమ్మీనని చెప్పారంట ఇంకా ఈవినింగ్ తను వచ్చినాక చెప్పింది అసలు మధ్యాహ్నానికి ఏంటి మార్నింగ్ అవ్వట్లేదురా బాబు అనుకుంటే మళ్ళీ ఇదొకటి మార్నింగ్ ఎక్కడ అవుతుందండి మనకి పనులు చెప్పండి అందులోనూ అసలు తినరు వీళ్ళు ఇంకా మార్నింగే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇస్తే చప్ప కదా ఏం తింటారు వీళ్ళు స్కూల్ ఎలాగో దగ్గరే కదా మధ్యాహ్నం ఆ టైంకి ఇద్దామని చెప్పి మేమైతే అలాగే ఇస్తున్నాము తనేమో సరిగ్గా తిందో అని ఇంకా టీచర్ ఏమో అలా అన్నారు అన్నారు కానీ మధ్యాహ్నానికే ఇస్తామన్నమాట సో చూస్తున్నారా ఇది మొన్నటి వీడియో అనమాట ఒక పక్క ఏమో ఫుల్ ఎండ వస్తుంది ఇంకో పక్క ఏమో ఫుల్ వర్షం పడుతుంది అలా ఉంది బందర్ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు బాగా వచ్చేస్తుంది సరే ఎండ వస్తుంది కదా బట్టలవన్నీ పైన వేద్దామని వేసి వచ్చి మెట్లు దిగి కిందకి వచ్చే అప్పటికప్పుడే ఫుల్ మబ్బు పట్టేసి వర్షం అయితే పడుతుంది సరేలే అని చెప్పి తీసుకొచ్చేస్తుంటే బట్టలు తీసుకురావడం చాలు వెంటనే మళ్ళీ ఎండ అయితే వచ్చేస్తుంది అలా ఉంటుంది చూడండి అక్కడ ఫుల్ ఫుల్ ఎండ ఎట్ ది సేమ్ టైం వర్షం కూడా అలాగే పడుతుంది ఇంకా ఈరోజు చిన్న వ్లాగ్ ఇదే బాయ్ బాయ్